పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ఘాటేని వ్యాఖ్య చేశారు మీ మంత్రి కొడాల నాని గారిని ఉద్దేశించి అలాగే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఉద్దేశించి ఈ మీ సీఎం సాబ్కి చెప్పండి వకీల్ సాబ్ వార్నింగ్ ఇస్తున్నాడు రేపొద్దున అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడించడానికి జన సిద్ధంగా ఉన్నారు అనేది అంటే ఆ ముప్పై ఐదు వేలు ఇవ్వకపోతే గనక ఆ వార్నింగ్ మీద ఏంటి మీ స్పందన అది మేము వార్నింగ్గా స్వీకరించమండి ఆయన ఏదో సినిమా డైలాగ్ బాగుంటే చెప్తాడు ఆయన డైలాగులు గబ్బర్ సింగ్ అనుకోవట్లేదా కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు చేయాలన్న ఆలోచన ఉన్నోడికి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి ప్రభుత్వం అండుంటే చాలు ప్రజలు అండుంటే చాలు ఆయన వార్నింగే ఆయనకే నేను చెప్తున్నాను అధికార ప్రతినిధిగా కంటెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే కర్షక రైతులందరినీ ఆదుకుంటున్నాడు మా జగన్మోహన్ రెడ్డి కమిట్మెంట్ ఉంది డేట్ టు డేట్ డేట్లు పెట్టి రైతుల యొక్క బాధ్యతల్ని మొత్తం ఆ కష్టాన్ని మొత్తం తీర్చటానికి టైం పెట్టి ఆ టైం ప్రకారం పథకాలు అమలు చేస్తున్నాడు అస్సలు ఆరు వందల హామీలు ఇచ్చి అమలు చేయని చంద్రబాబు నాయుడిని అడక్కోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ఉన్నప్పటికి కూడా మమ్మల్ని విమర్శించావు ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని విమర్శిస్తున్నాం వాళ్ళెవరో పప్పు గారును ఈయన రెండు ఇద్దరు ఒకేసారి ఏ విధంగా పెట్టుకున్నారయ్యా మీరు కార్యక్రమం నీ జనం అటు ఆ జనం ఇటు జనాలను కూడా గ్యాదర్ చేసుకోలేరా పవన్ కళ్యాణ్ గారు మీకు మంచి విలువ ఉందండి మీకు బాగా పబ్లిక్ వస్తుంది మీరు సరైన సమస్యలు సరైన విషయాల మీద ఇప్పుడు రైతుల విషయం మాట్లాడారు మంచిది దానిలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు సూచనలు తీసుకుంటారు ఒక మీ మీరు ఇచ్చిన సూచనలు అమలు చేశారు దానికి మీరు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది దానికి ధన్యవాదాలు తెలిపారు అట్లాగే అంబులెన్స్లు ఇచ్చిన దాంట్లో మీరు అప్రిషియేట్ చేశారు మీరు కూడా అప్రిషియేట్ చేసే విధంగా ఉన్నారు ఉండే విధంగా ఉన్నాయి మా వైఎస్ఆర్ పార్టీ పథకాలు పద్ధతులు మీరు ఎందుకండి కొడాల నాని ఇంకోళ్ళు ఇంకోళ్ళని ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనిపిస్తారు సరిగ్గా లేదని చెప్తున్నారేమో మీ కొడాల నాని గారు మంత్రుల పంతి అందుకే కదా ఏదో అన్నారు ఆయన నాని గారిని కూడా శతకోటి లింగాల్లో లింగం అని మామూలుగా అయితే మా నాని గారికి చాలా గుర్తింపు ఉంది పేరుంది మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అట్లా అనిపించిందో మీరే చెప్పాలి శతకోటి నాని ఒక బోర్డు లింగం నాని అని చెప్పి అన్నమాట వాస్తవమేనండి అలాంటి మాటలని అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు మీకున్న క్రేజు మీకున్న విలువలు మీరు తగ్గించుకోవద్దండి సబ్జెక్ట్ వైడ్గా మాట్లాడండి సబ్జెక్ట్ వైడ్గా ఆ సబ్జెక్టుకి తగ్గ విధంగా మేము కూడా ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందండి మీ చేత చెప్పించుకునే పరిస్థితి లేదండి ఇవాళ ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు మీకు అంతగా కావాలంటే మీ మా తప్పులున్న సమస్య ఏదన్నా తీసుకుని దాని మీద మీరు ధర్నా చేసుకోండి మీరు చేయండి ముట్టడిస్తాను అంటున్నారు ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరు లేరండి మీరు పిలిస్తే వచ్చేటటువంటి ప్రజలు ఎవరో ఏంటో ఆ రైతులను ఒకసారి తీసుకురండి ఇదే రైతులు ఇదే రైతులు అమరావతి రైతుల విషయంలో మీరు ఏం మాట్లాడారండి మీరు వెళ్తుంటే అమరావతి తుళ్ళూరు దగ్గర కంపలాడ్డం పెట్టి పవన్ కళ్యాణ్ నీకేం పని రావద్దు గో బ్యాక్ అని మాట్లాడారు అయినప్పటికీ కూడా ఆ రోజున మీరేమన్నారు ఇక్కడ రాజధాని అనేది వద్దు ఇక్కడ రైతులు ఇవ్వరు ఇష్టమే ఇస్తే తీసుకోండి లేకపోతే లేదని ఆ రోజు మాట్లాడారు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు రాజధాని ఇక్కడే పెట్టాలని మాట్లాడుతున్నారు చంద్రబాబు వల్ల మీ విలువ గౌరవం కూడా తగ్గుతుందండి మాకు కూడా బాధగా ఉంటుంది ఏదైనా ఒక మాట మీద స్టాండర్డ్ ఉండండి మీకు తెలీదా మీకు అక్కడ స్థలం ఇచ్చింది ఎవరు మీకు అక్కడ భూములు ఇచ్చింది ఎవరు చెప్పండి అక్కడ రైతుల అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ధర్నాలు చేసేవాళ్ళు రైతుల మీకు తెలీదా మీకు అన్నీ తెలుసు వాస్తవాలు ఏ మీ కాపు కమ్యూనిటీ ఎవరైనా ఉన్నారని చూపించండి చూపించండి సాటి కాపుగా నేను అడుగుతున్నా ఎందుకండి అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద స్పందించి మీరు మాట్లాడండి కొడాలా నేను ఇంకోవాలను ఇంకోళ్ళని అనవసరంగా అంటం ఎందుకు అనిపించుకుంటాం ఎందుకండి మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి